కదిరి లక్ష్మీ నరసింహస్వామి జనసేన యువశక్తి ప్రచార రథాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు మహేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మద్దతుగా ఈ నెల 12/1/2023 శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న కారణంగా జనసేన పార్టీ నాయకులమై ఫోర్స్ మహేష్ రాయలసీమ యువశక్తి ప్రచార రథానికి శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను వచ్చిస్తుందని చదివిన చదువులకు సరైన ఉద్యోగాలు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. యువత కష్టాలను ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తెలిసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత యువకులు ఈ సభలో మీ అభిప్రాయాలను ప్రస్తావించి ఈ యువశక్తి భారీ సభను విజయవంతం చేయాలని స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షుడు అమర్ నారాయణ, బాలసముద్రం ఎంపీటీసీ అమర్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటార, కదిరి ఐటీ వింగ్ కోఆర్డినేటర్ పొరకాల రాజేంద్ర ప్రసాద్, కదిరి పట్టణ అధ్యక్షులు కాయల జనపతి, వీర మహిళల శోభ, అంజిబాబు, కిన్నెర మహేష్, అనిల్, మున్నా, శ్రీధర్, బాలకృష్ణ, కాలేశ, కిషోర్, నాగరాజు, హరిబాబు, అన్నం జయవర్ధన్, చిన్నారెడ్డి, చక్రి, సురేష్, ఆకుల హరిప్రసాద్, కదిరి నియోజకవర్గ దిన సైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఇదైతే రాష్ట్రంలో ఈరోజు యువత ఉద్యోగాలు, నిరుద్యోగంతో అలాగే కాంజా ఇలాంటి చెడ్డ కార్యక్రమాలు బారిన పడుతున్నారో, యువతకి ఎటువంటి కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగంతో యువతంతా కూడా వలసపోయే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు ఎటువంటి ఉద్యోగ కల్పన లేదు, వలసపోయి ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో పుట్టుకోవాల్సిన పరిస్థితులు. ఈ పరిస్థితులన్నింటినీ అలాగే యువత ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల పైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో యువశక్తి అనే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా రణస్థలం నందు ఈ నెల 12/1/2023 జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఆ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలన్నింటిలోనూ ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రచార రథాన్ని ఈరోజు మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర నుంచి ప్రచార రథాన్ని ప్రారంభించడం ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంగా అనుకుంటూ, ప్రతి ఒక్కరూ రాయలసీమ జిల్లాలోని ప్రతి యువతి యువకులు ఈ యువశక్తి కార్యక్రమానికి తరలి కావాలి. మీ యొక్క ఆశలు ఆకాంక్షలు యువతకి ఎలాగుంటే బాగుంటుందనే సూచనలు సలహాలు కూడా ఆ వేదిక పైన నుంచి మీరు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ అవకాశాన్ని కూడా మీకు కల్పించారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యువశక్తి కార్యక్రమాన్ని దిగ్విజయించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ ప్రచార రథం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం కూడా అదే, యువతీ యువకులకి రాయలసీమలో ఉన్న ప్రతి యువతీ యువకులకి ఈ యొక్క కార్యక్రమ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది ఇప్పుడు కదిరిలో ప్రారంభమై కడప, కర్నూలు జిల్లా మీదుగా మళ్ళీ అన్నమయ్య జిల్లాలోకి ఎంటర్ అయ్యి చిత్తూరు, తిరుపతిలో ఎండ్ అవుతుంది. ఇది 10వ తేదీ వరకు, 12వ తేదీ మాకు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి 10వ తేదీ వరకు ఈ ప్రచార రథం అనేది ప్రారంభం సోమవారం వరకు జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యువశక్తి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి జనసేన పార్టీ శ్రేణులు కూడా అదేవిధంగా కృషి చేయాలని, యువశక్తి కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారు కాబోయే ముఖ్యమంత్రి అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ ప్రజలకి స్పష్టం చేయబోతున్నామని, ప్రతి ఒక్కరు యువశక్తి ప్రోగ్రామ్కి వచ్చి యువశక్తి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా రాయలసీమ ప్రజలందరినీ కోరుతున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12వ తేదీ తలపెట్టినటువంటి యువశక్తి యాత్రకు, యువశక్తిని గమనించడంలో యువశక్తి దేశానికి వెన్నెముక అని ఆయన ఎప్పుడు అనుకున్నాడో ఆ రోజు నుంచి యువశక్తిని ముందు పెట్టాలని ఆయన ఆశయం కూడా. యువశక్తి అంటే ప్రజల్లో నుంచి నాయకులను తయారు చేయాలనే సదుద్దేశంతో ఆయన ప్రారంభించినటువంటి పార్టీని సెకండ్ స్టెప్గా యువశక్తిని మేల్కొల్పడానికి ఆయన ఈ ప్రోగ్రామ్ను అయితే అరేంజ్ చేసినారు. అందుకు గాను నా మిత్రుడు మహేష్ ఆ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళడంతో పాటు రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ చిన్న ప్రోగ్రాం నుంచి లాస్ట్ 12వ తేదీ ప్రోగ్రాం వరకు ఈ లక్ష్మీనరసింహస్వామి దగ్గరుండి మా మీద మాకు ఆశీస్సులు అందజేసి ఈ యొక్క ప్రోగ్రాంను దిగ్విజయం చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా
రాష్ట్ర యువత ఎడదారి పట్టడమే కాకుండా నిరుద్యోగులుగా తయారవుతున్నారు. దీనివల్ల గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పిస్తామని ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు కూతలు పూసి యువతని ఓటు బ్యాంకు రాజకీయాలకు యూజ్ చేసుకొని ఇప్పుడు కరోనా సాకుతో అబద్ధాలు మాటలు చెప్తూ వాళ్ళకి మూడు సంవత్సరాలుగా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా నిరుద్యోగ యువతకు తీవ్ర ఆవేదన గురి చేస్తున్నారు. ఈ విషయం అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని యువతకు మద్దతుగా నిలబడనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నెల రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రమంలో మన జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ అన్న గారు మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆస్థానానికి విచ్చేసి ఇక్కడ ఆ వాహనానికి పూజలు చేసి రాయలసీమ వ్యాప్తంగా యువత ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ రాష్ట్ర యువతకు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు యాత్ర ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ యాత్ర దిగ్విజయం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ మొత్తం మద్దతు తెలిపి ఈ యాత్రని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళంలో 12వ తేదీన యువశక్తి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే మొదలు పెడుతున్నారో అది దిగ్విజయంగా పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో మైఫోర్స్ మహేష్ గారు మొదలుపెట్టి చెందిన జనసేన పార్టీ నాయకులు కదిరి లక్ష్మీ నరసింహస్వామి నుంచి మొదలు పెట్టాలనుకున్నారు. వారికి ఆలోచన వచ్చినందుకు కదిరి నుంచి మొదలు పెట్టినందుకు కదిరి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్కి. అలాగే పవన్ కళ్యాణ్ గారు యొక్క ఉద్దేశం అంటే రాష్ట్రంలో ఉన్న యువత ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో ఎలాంటి పెడదారిని పడతారనే ఉద్దేశం పైన మన ఆయన చెప్పడం కాదు నాయకులు చెప్పడం కాదు ప్రజల నుంచినే యువత నుంచినే వినాలని ఒక నెంబర్ పెట్టారు. ఆ నెంబర్కి ఏ సమస్య మీద అయితే మాట్లాడుకుంటారో ఆ సమస్యను మీరు చెప్తే వాళ్ళు రెక్టిఫై చేసి మళ్ళీ మెసేజ్ వస్తుంది. అది పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే యువకులు అందులో పాల్గొనవచ్చు. 12వ తేదీ కూడా శ్రీకాకుళంలో ఈ యువశక్తి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ వాహనంతో ఎక్కడైతే రాయలసీమ అంతా వ్యాప్తి చెందుతుందో అలాగే రాయలసీమ నుంచి ఇతర మన జిల్లాల నుంచి శ్రీకాకుళం వెళ్ళే ప్రతి ఒక్కరు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని లక్ష్మీ నరసింహస్వామి వేడుకుంటూ ఆయన ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి మరియు ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నా. జై జనసేన, జై పవన్.